బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ తెర మీదకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని అనుమానిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దీనిపై దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఇదివరకే ఈ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తదితరులు విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ కు చెందిన కాంగ్రెస్ లోక్సభ మాజీ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ హాజరు కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయనను విచారణకు పిలిచారు ఈడీ అధికారులు. ఇదివరకు అంజన్ కుమార్ యాదవ్ యంగ్ ఇండియాకు 20 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మొత్తం ఎక్కడదనే విషయంపై అధికారులు ఆరా తీరున్నట్లు తెలుస్తోంది.